Hello, this is Lakshmi Kamabati. Welcome to Vidya Bharati Champions. Manam ee roju 6th class maths lo exercise 3.1 lo second problem lo unnamu. Second problem lo already konni manam cheppukunnamu. Migitha bits chuddamu. Okay? Next migitha problems kuda solve chestunnam. Ippudu manaki next problem em icharu 1250 icharu. Next problem em icharu 1250. మనం ఏం చూసుకోవాలి? వన్స్ ప్లేస్ అనేది చూడాలి. వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? జీరో ఉంది. జీరో ఉంటే 5కి డివిజిబుల్ అవుతుంది, 10కి డివిజిబుల్ అవుతుంది, 2కి కూడా డివిజిబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో ఇఫ్ దెర్ ఇస్ వన్స్ ప్లేస్ ఇన్ ది నెంబర్ దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5, 10, 2. నెక్స్ట్ 10,205 వన్స్ ప్లేస్లో ఎంత ఉంది చూడండి? 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 10తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఎంత ఉండాలి వన్స్ ప్లేస్లో? 0 ఉండాలి. ఇక్కడ 0 లేదు కాబట్టి 10తో డివిజిబుల్ అవ్వదు. అలాగే 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 70,70,985 వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది. 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 10తో అవుతుందా? కాదు. ఎందుకు? వన్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి కాదు. 2తో అవుతుందా? కాదు. ఓకే, అంటే ఏ నెంబర్ అయినా కానీ 10తో డివిజిబుల్ అయితే 5, 2 రెండింటితోనూ డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 45,880 ఇక్కడ ఎంత ఉంది? 5తో. లా వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 0. 5 టేబుల్లో 5తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 10తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి. అదేవిధంగా వన్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏమిచ్చారు? మేక్ 3 డిజిట్ నంబర్స్ యూజింగ్ 2, 3, 4 వేర్ ఈచ్ డిజిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఈ 3 డిజిట్లని మనం ఎన్నిసార్లు ఉపయోగించాలట? ఒక్కసారే ఉపయోగించాలట. ఉపయోగించి చెక్ విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. వీటిలో ఏ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలి. సరే, చూడండి ఇక్కడ ఫస్ట్ 2, 3, 4 అన్నారు. ఇప్పుడు దీన్ని మన ఇష్టం వచ్చిన నెంబర్లు తయారు చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి ఒక 3 నెంబర్లను చూద్దాం. మేక్ 3 డిజిట్స్ అన్నారు కదా, 3 మాత్రమే అన్నారు కాబట్టి ఫస్ట్ వన్స్ ప్లేస్లో 2 పెట్టుకోండి. 234 అలాగే 243 కూడా వస్తుంది. 324 432 ఇలా 3 నెంబర్స్ని తీసుకున్నాం మనం. తీసుకున్న తర్వాత 9తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 ఏమైంది? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు ఇక్కడ ఈ 3 2 + 3 + 4 = 2 + 3 = 5, 5 + 4 = 9 కనుక ఇది డివిజిబుల్ బై 9 అయింది. నెక్స్ట్ 324 3 + 2 + 4 = 3 + 2 = 5, 5 + 4 = 9 ఇది కూడా డివిజిబుల్ బై 9 అయింది. 432 4 + 3 + 2 = 4 + 3 = 7, 7 + 2 = 9 9తో డివిజిబుల్ అయింది. ఇవే కాదు, ఈ 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే ఏ నెంబర్ అయినా కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? ఈ 3 ఏంటి? 2 + 3 మనం ఇక్కడ జనరల్గా యాడ్ చేస్తే 2 + 3 = 5, 5 + 4 = 9. దాన్ని ఎన్ని పర్మిటేషన్స్కి ఎటు నుంచి ఎటు తిప్పినా కూడా మనకి సమ్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. దేర్ఫోర్ దీస్ 3 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9. ఓకే, అది మీకు క్లూకి చెప్పాను. మనం ఏదో ఒక నెంబర్లు తీసుకోవడం, ఆ 3 నెంబర్లు డివిజిబుల్తో అవుతాయా అవ్వవా అనేది చూడడం. నెక్స్ట్ ప్రాబ్లం 5, 6, 7 ఫోర్త్ ప్రాబ్లం. రైట్ డిఫరెంట్ 2 డిజిట్ నెంబర్స్ యూజింగ్ 5, 6, 7 చెక్ వెదర్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2, 3, 5, 6 and 9. ఇప్పుడు మనకేం చెప్పారు ఈ ప్రాబ్లంలో? 5, 6, 7 3 తీసుకోమన్నారు. ఈ 3 తీసుకుని 2 డిజిట్ నెంబర్స్ రాయమన్నారు. 56 ఒక నెంబరు, 67 ఒక నెంబరు,
56, 67, 65, 76 తీసుకున్నట్టయితే ఇప్పుడు 56 2/3 విజిబుల్ అవుతుందా? అవుతుంది. 3కి వచ్చేసరికి 5 + 6 11 కాదు, 1+ 6 ఉంది కాబట్టి 5తో కాదు, 3తో కాలేదు కాబట్టి 6 కాదు, 9 కాదు. ఓకే, నెక్స్ట్ 67 1+2 ఉంది, 2తో డివిజిబుల్ అవు 1+7 ఉంది కనుక 2తో డివిజిబుల్ అవ్వదు. 6+7 13 కనుక 3తో డివిజిబుల్ అవ్వదు, 5తో డివిజిబుల్ అవ్వదు, 6తో డివిజిబుల్ అవ్వదు, 9తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 65 76 1+5 ఉంది కాబట్టి 2తో అవ్వదు, 3తో అవ్వదు, 5తో అవుతుంది, 6 9 అవ్వవు. 76 1+6 ఉంది, 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది, 7+6 13 3తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు, 9తో అవ్వదు. ఇప్పటి వరకు మనం ఎక్సర్సైజ్ 3.1లో ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.